మన వ్యూవర్స్ గాని సాధారణ ప్రజలకు గాని అర్థం అవుతుందో లేదో అలా అర్థం చేసుకుంటారో లేదో మనకు తెలియదు గాని బట్ మనం చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం అయితే చేసాం. సో చూద్దాం ఇంకొకటి లాస్ట్ అండి, కొంతమంది అడుగుతారు మరి మేము ట్యాక్స్ సేవ్ చేయాలంటే ఏం చేయొచ్చు అని ఒక, ఎందుకంటే మీ వ్యూవర్స్ లో చాలా మందికి నేను ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి నాకేమన్నా ఐడియా ఇస్తారా అని అంటే ఏమి లేదండి, మీ డిడక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీ ఎంప్లాయర్కి ఇవ్వండి టైమ్లీ, కనీసం కొంచెం మీకు ఇమ్మీడియట్ తక్కువ అంటే కట్ అయ్యి రేపొద్దు రిఫండ్ క్లెయిమ్ చేయకుండా కనీసం మీకు ఆగుద్ది మీ ఎంప్లాయర్ దగ్గర. ఓకే ఇతను హెచ్ఆర్ఏ కావచ్చు, లేకపోతే హౌస్ రెంట్, హెచ్ఆర్ నథింగ్ బట్ హౌస్ రెంట్, హౌస్ రెంట్ కావచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియం కావచ్చు, ఇవన్నీ మీరు జనవరి కల్లా అంటే ఇప్పుడు ఈ మంత్ కల్లా మార్చ్ లోపు ఇచ్చేయండి, సో దట్ మీకు టీడీఎస్ కట్ చేసేది తగ్గించద్ది మీ ఎంప్లాయర్. ఓకే అదొకటే నేను సేవింగ్ టిప్, ఇంకేం లేదా ఇంకేమి లేదు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి సేవింగ్ పరంగా మీకు పెద్ద ఏం లేదు, అది అదేదో కొంచెం గుడ్డులో మెల్లలాగా అంతే. ఓకే సో ఏదేమైనా బోస్ గారు నిజంగానే మరి ప్రజలు తెలుసుకుంటే ప్రభుత్వాలు మారచ్చు, తెలుసుకోకపోతే మనం మనం ఇంతే. ఇంకా ప్రభుత్వాలు మారకపోయినా కనీసం ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం రావాలని కోరుకోవాలి సార్ మనం. ఇంకంతే, తెలంగాణలో రావాలి, ఆంధ్రలో రావాలి, ప్రతి రాష్ట్రంలో స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్న రోజు అవతల వాళ్ళు కొంచెం ఆలోచించి మనం ఏం చేస్తున్నాం అని అడగడం. ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను, సామాన్య ప్రజలకి ఓల్డ్ స్కీమ్లో కూడా అదే అమౌంట్ ఉంది డిడక్షన్ 7 lakhs, 7.5 lakhs దాకా ఉంది. ఇప్పుడు కూడా మీరు 7 lakhs చేసి ఏంటి మీరు చేసింది ఎక్స్ట్రా? ఇప్పుడు ఈ బడ్జెట్ దీనికి ఎంతమందికి ఎవరికి ఒరిగింది, అల్టిమేట్గా ఎంతమందికి ఒరిగింది ఎంప్లాయీ శాలరీ సామాన్య ప్రజలకు అనేది ఒక్కొక్కరు కూడా క్వశ్చన్ చేయడం ఈ రోజు వరకు ఒక బయట కానీ ఒక న్యూస్లో అడగడం కానీ లేదండి. మేబీ మీలాంటి వాళ్ళు ఇక్కడ గొంతించుకుంటాం కానీ ఇది ఎఫ్ఎం దాకా వెళ్తే వినే పరిస్థితి కూడా లేదు. అది వెళ్ళాలంటే ప్రతిపక్షమే లోక్సభలో వాళ్ళు క్వశ్చన్ చేసిన రోజే వెళ్తుంది. మనం టీవీలో మీరు నేను మన టైమ్స్ నౌలో ఈయన మనం ఉన్నాడు కదా ఫేమస్, వాళ్ళు అరిచినా కూడా రాదు. ఎలాగో మ్యాక్సిమం అదానీ అంబానీ మళ్ళీ వీళ్ళే కొనేసారు సెంట్రల్ మీడియాని అయిపోయింది. సో కొనేసారు ఎవరు అడుగుతారు స్ట్రాంగ్గా? ఇప్పుడు మీరు అడిగారు గట్టిగా, మీరు పెట్టే ఈ స్ట్రీంది సెంట్రల్ లెవెల్కి వెళ్తుందా? మనం ఆడే తెలుగు అనేది పోనీ ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా సెంట్రల్ లెవెల్కి వెళ్ళి ఎఫ్ఎం సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు చూసి రవి గారు అనే ఆయన ఏంటండి సామాన్య ప్రజలకు ఏమి లేదు, లేదా బోస్కర్ అనే ఆయన సామాన్య ప్రజలకి మీరు ఎందుకు మోసం చేశారు, 7 lakhs అబద్ధం ఎందుకు చెప్పారు, ఎంతమందికి ఇలాంటి మోసం చేస్తారు, మీరు డైరెక్ట్గా 7 lakhs వరకు పెంచుతాను కానీ కొత్త స్కీమ్లో, కొత్త స్కీమ్లో డిడక్షన్స్ లేవు అనే విషయం తెలీదు. తెలిసాక అరే ఇదేంది పాతదానికి కొద్దానికి తేడానే లేదు అనే విషయం తెలిస్తే ప్రజలు మిమ్మల్ని చీకొట్టరా అని ఎవరు అడుగుతారు అని కనీస ఆలోచన లేకుండా పట్టపగలు లోక్సభలో ఇలాంటి మోసం చేస్తే ఎవరండి ఆన్సరబులిటీ? అకౌంట్స్ తెలిసినటువంటి మేధావిగా మీకు అన్నీ అర్థమవుతున్నాయి, ప్రజలు కూడా అర్థమయ్యేలా చెప్పాము. ఇక వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము, అది చూద్దామండి. ఏంటంటే మీరు అన్నట్టుగానే ఒకవేళ కాంగ్రెస్ నిజంగానే ఈసారి సెంట్రల్లో వస్తే పేదలకు ఎలాగా అది బెనిఫిట్ చేసే పార్టీయే కాబట్టి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మోడీ చేసే ఆ మాట మాడితే మళ్ళీ మీరు కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఎలాగంటున్నానంటే నిజంగా ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారుగా, మనం కాదు గమనించడం. నిజంగానే అంతకుముందు ఉన్నటువంటి పరిణామం